ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ మీ ముందు తోలుబొమ్మలాట అనే సినిమాతో ఈ నెల 22వ తారీఖున మీ ముందుకు వస్తున్న నేను మరొకసారి మీ కుటుంబ సభ్యుడిగా మీ ముందు 4 మంచి మాటలు మాట్లాడుకోవడానికి వచ్చాను. నాకెప్పుడు దైవభక్తి ఎక్కువే, అయితే దేవుడికి మనకు ఒక గొప్ప జన్మనిచ్చినందుకు మనం ఎప్పుడు కూడా రుణపడిపోయి ఉంటామని అనుకుని ఎప్పటికప్పుడు నేను ఆ రుణం తీర్చుకునే బాధ్యత ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటిది 42 సంవత్సరాల సినీ జీవితంలో ఏ నటుడైనా సరే మిగిలిపోయేది అతను ఎంత మంచి పాత్రలు చేశాడు అనే దాన్ని బట్టే అతని యొక్క జీవితం మిగిలిపోతుంది. అలా గనక తీసుకున్నట్టయితే ఈ రోజుకి కూడా తోలుబొమ్మలాట అనే సినిమాలో మళ్ళీ సోడాల రాజుగా మీ ముందుకు వస్తున్నందుకు, ఆ సోడాల రాజు అనేవాడు మీ మనసులో రేపు ఎలా గుర్తుండిపోతాడు అని తెలిసినందుకు నేను నిజంగా ఎంతో సంతోషపడుతున్నాను. నేను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతెంత మంచి పాత్రలు వచ్చాయనేది మన చేతిలో ఉండదు, అది కేవలం భగవంతుడు ఇచ్చేటటువంటి వరం. అయితే ఈ మధ్యకాలంలో మీకు తెలిసి మీ ముందే మహానటి F2, ఓ బేబీ, కౌశల్య కృష్ణమూర్తి ఇలాంటి సినిమాలన్నీ మీ ముందు వరుసగా నటించుకుంటూ ఒక్కొక్క పాత్ర ఆ పాత్ర యొక్క ఇంపార్టెన్స్ని బట్టి, ఆ పాత్ర యొక్క దాని బిహేవియర్ని బట్టి మీ ముందు కనిపించడం జరిగింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం, కొన్ని పాత్రలు మాత్రం నాకు కూడా గుర్తుండిపోయే అంత ఇంపార్టెంట్గా కొన్ని సినిమాలు ఉండటం జరుగుతాయి. అది అంటే అన్ని సినిమాలు కాదా, అన్ని క్యారెక్టర్లు మీకు గుర్తు, అన్ని క్యారెక్టర్లు అన్ని రకాలుగాను అన్నిటిల్లోనూ నేను మీ ముందు ఈరోజు వరకు కూడా బాధ్యతాయుతమైన నటుడుగానే అన్నీ చేస్తూ వచ్చాను. అయితే మనకి కొన్ని ఎక్స్ట్రా ఆనందాలను ఇస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నా జీవితంలో మర్చిపోలేని, నటుడుగా నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక ఇన్సిడెంటు మహానటి సినిమాకి జరిగింది. కీర్తి సురేష్ అని ఒక అద్భుతమైనటువంటి నటి, మహానటి సావిత్రి గారితో నటించి చివరి రోజున, అంటే చివరి రోజు ఇన్ ద సెన్స్ షూటింగ్లో నా క్యారెక్టర్ ఇవాళతో అయిపోతుంది అన్నప్పుడు నిర్మాత స్వప్న, అట్లాగే దర్శకుడు నాగి, వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు సార్, మీ క్యారెక్టర్ ఇక్కడతోటి ఫినిష్ అయిందండి అని అన్నాడు డైరెక్టర్ నాగశ్విన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ గుడ్ క్యారెక్టర్, ఈ సినిమా అద్భుతంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇట్లా పక్క చూస్తే ప్రొడ్యూసర్ ఏమో పెద్ద కేక్ అది పెట్టారు, థ్యాంక్స్ పెదనాన్న, డియర్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ అని థ్యాంక్స్ అని చెప్పి కేక్ పెట్టి ఇలా కట్ చేయించారు నాతో. కేక్ కట్ చేసిన మరో నిమిషం ఈ పీస్ తీసి కీర్తి సురేష్ అని అద్భుతమైన ఓ పర్సన్కి నేను కేక్ తినిపించగానే కేక్ ఇలా తింది నన్ను గట్టిగా పట్టుకుని అరగంట పాటు ఏడ్చింది. బిడ్డలు, తండ్రి బిడ్డకి ఉన్న అటాచ్మెంటు ఇది. తను ఎక్కడో మలయాళం సురేష్ అనే అతనికి పుట్టిన ఒక కీర్తి సురేష్, ఒక ఎక్కడో నిమ్మకూరులో పుట్టిన ఒక రాజేంద్ర ప్రసాద్కి ఒక తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎవరు కల్పించారు? ఒక కథ, ఒక సినిమాలో నటిస్తే అయిపోయింది ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని నన్ను అంటున్నారంటే అమ్మాయి నేనన్నా ఏంటమ్మా, ఎనీటైమ్ యు ఆర్ వెల్కమ్, నువ్వు ఎప్పుడైనా జీవితంలో నా ఇంటికి కూతురుగా నువ్వు రావచ్చు, నీకేం కావాలన్నా తీసుకోవచ్చు అని, అంటే ఒక ఓదార్పుగా ఏం చెప్పాలో తెలియక నేనన్నా. అయినా ఆ పిల్ల అరగంట పాటు గట్టిగా పట్టుకుని నన్ను ఏడ్చింది. కారణం ఆ క్యారెక్టర్లో ఉన్న పవర్, ఆ క్యారెక్టర్లో ఉన్న అటాచ్మెంటు, అది అద్భుతం. ఆ రోజున మళ్ళా చాలా ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు ఈ తోలుబొమ్మలాట అనే సినిమాలో నటించిన ఫ్యామిలీ,
తెలుసు మీకు ఒకలాగా ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది మీకు. కొడుకు కూతురు, కూతురికి కూతురు, కొడుక్కి కొడుకు, అల్లుడు, ఈ అన్ని పాత్రలు ఆ ఊర్లో అద్భుతంగా. ఈ పాటికే మీరు నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఫస్ట్ టీజర్ చూసిన మరుక్షణమే అబ్బా కథనే ఒక దీంట్లోనే టీజర్లోనే చెప్పేశారని చాలా అద్భుతంగా. డెఫినెట్గా అందరం కూడా అంటే ఈ రోజుల్లో ఏం మిస్ అవుతుంది అని అంటే మంచి సినిమా మిస్ అవుతుంది అని అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆ ముందు టీజర్లోనే ఆ ఫీల్ని తీసుకొచ్చారనే అభిప్రాయాన్ని తెలియజేయటం, అట్లాగే మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు అని అంటే మా పర్సనల్స్ చిన్నారైన వీళ్ళు మాకు చెప్తే వింటే వినే విషయం వెనక్కి వచ్చింది. కారణం నేను కంటిన్యూస్గా పనిచేసే ఆర్టిస్ట్ని కాబట్టి. తద్వారా నాకు అర్థమైనది ఏంటంటే వీళ్ళందరి అటాచ్మెంటు ఎంత అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. మళ్ళా ఈ సినిమా ఫినిష్ అయ్యి విశ్వనాథ్ దర్శకుడిగా రచయితగా ఈ సినిమాను చేసి ఇవాళ్ళతోటి మన షూటింగ్ అవుతోందండి అని అంటే వాళ్ళందరి ముఖాల్లోనూ ఏదో తెలియని ఒక అంటే నేను ఎమోషన్ అయిన మాట వాస్తవం కానీ అది ఎట్లా చెప్పాలి అని అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అందరూ ఏదో ఎవరో మనిషి వదిలి ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా. ఎంత అదృష్టం అండి ఇట్లాంటి సినిమాలు అంత అటాచ్మెంట్తో అంత ఇన్వాల్వ్మెంట్తో క్యారెక్టర్లు పనిచేసినప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్తో ఒక కథ ఉన్నప్పుడు ఆ కథకి మనకు కూడా అదే ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంటే కనుక నిజంగా అది ఒక అదృష్టంగా భావిస్తూ 100% మీ ముందు ఇవాళ నేను నిలబడడానికి కారణం గుండె మీద చేసుకుని మళ్ళీ నేను ఒక అద్భుతమైన సినిమాని చేయడం జరిగింది, అద్భుతమైన పాత్ర చేయడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఈ విశ్వనాథ్ అని ఈ రచయిత దర్శకుడు ఈ సినిమాకు పనిచేసిన వాడు చిన్న కుర్రాడు ఇన్ ద సెన్స్ నామం అయితే మరీ చిన్న కుర్రాడు కింద లెక్క. అయితే ఇంత మెచ్యూర్డ్ కథ ఆలోచించడానికి కానీ అతను ఇంత మెచ్యూర్డ్గా ఈ సినిమాని ఎమోషన్స్ ఎందుకనంటే కమర్షియల్ సినిమా అనుకున్నది అంటే ఇప్పుడు మహానటి భయపడుతూనే ఎక్స్పెరిమెంట్ అనుకుంటూనే ఓ పెద్ద సూపర్ హిట్ అయింది. ఓ బేబీ ఎక్స్పెరిమెంటు ఇది ఎట్లా ఉంటుందో నాకు ఎందుకనండి నా మొహం నా జాతకం ఏంటో నాకు తెలియదండి. ప్రతిదీ టెన్షనే నాకు. ఎంత బాగా ఉన్నా ఎంత బాగా చేసినా ఆ రిలీజ్ అయ్యి మీరందరూ బాగుందన్నంత వరకు కూడా నాకు ఈ టెన్షన్ తప్పదు. ఈ సినిమాకు కూడా అంతే. అలాగా విశ్వనాథ్ అనే ఈ దర్శకుడు ఇంత చిన్న కుర్రాడు ఏంట్రా అని అనుకుంటే చాలా పెద్ద బాధ్యత గల కథ చెప్పాడు. ఓ ఐసీ అనుకున్నాం. నిజంగా అతను అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా మా అందరి చేత 100% మా అందరి చేత అంటే మీరు అలవాటైపోయారు కదండి అంటే అలవాటు ఏముండదండి. ఏ పాత్రకు ఆ పాత్రే ఫ్రెష్. ఎప్పుడైనా సరే మనకు నిజంగా భయం ఉన్నంతకాలం థ్యాంక్స్ టు మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకనంటే ఈ భయం నాకు ఇప్పుడు కాదు కదా, భవిష్యత్ చివరి వరకు కూడా పోదేమో అని నా ఉద్దేశం. ఈ సినిమాను డెఫినెట్గా నేను భయం భక్తితో చేశాను 100%. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ కూడా. ఒక విషయం గుండె మీద చేసుకుని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సినిమాకి తోలుబొమ్మలాటికి. జనరల్గా ఈ పాటికి మీరు నేను నా మాటలను బట్టి మీరు చూసిన పోస్టర్లను బట్టి వాడి యొక్క హావభావాలను బట్టి ఇదేదో చాలా బరువైన ఇది అనుకుంటున్నారు. ఐ ఆమ్ వెరీ సారీ. చాలా ఈ విశ్వనాథ్ నేను బాగా అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే ఈ ఇంత కథ ఉన్న దాంట్లో కామెడీ సైమల్టేనియస్గా ఒక వెన్నెల కిషోర్ లాంటి ఒక ఆర్టిస్ట్తో చాలా అద్భుతంగా వెన్నెల కిషోర్గా అనే నటులు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు వారు. చాలా అద్భుతంగా కుదిరింది. అంత కామెడీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. డెఫినెట్గా 100% మీరు నవ్వి మీరు డెఫినెట్గా అబ్బా ఇందులో ఇంత కామెడీ ఉండటం అనేది మనకు ఆల్రెడీ రుచి చూస్తున్నాం. మనం మంచి సినిమాల్లో మంచి కామెడీ కూడా మిక్స్ అయ్యి ఉండటం అనేది మనకి కావాలండి. హ్యూమన్ బీయింగ్ అనేవాడికి మనం ఎంత బాధలో ఉన్నా కూడా ఎవరన్నా గబుక్కుని బెళ్ళి పుస్తకం సినిమాలో క్లైమాక్స్లో కనుక ఏడుస్తూ నవ్వుతాను నేను. అలాగా హ్యూమన్ బీయింగ్కి అది చాలా ఇష్టమైన విషయం. నాకు తెలుసు మీ అందరికీ ఏది ఇష్టమని. అది అద్భుతంగా ఈ సినిమాలో పండటం, అది కుదరటం, కథతో పాటు అది కుదరటం నాకు చాలా నచ్చిన అంశాల్లో అదొకటి ఈ సినిమాకి సంబంధించి.
అన్ని రకాలుగా కూడా ఈ విధంగా ఒక సెంటిమెంటల్గా ఒక మన ప్రతి ఇంటికి కనెక్ట్ అయిపోయినటువంటి ఈ కథ ఇంత చక్కగా తీయబడ్డం అనేది మాత్రం నిజంగా ముందుగా మా అందరి అదృష్టం, తద్వారా సినిమా చూసే మీ అందరి అదృష్టంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ హృదయాల్ని తాకుతుంది, 100% అందులో అనుమానమే లేదు. ఇంత మంచి సినిమాని మీరు కూడా ఎప్పటిలాగానే మంచి సినిమాని మీరు ఎట్టి పరిస్థితులు చూస్తారని నాకు మొన్న ఓ బేబీతో మరీ ఎక్కువ అర్థమైంది. ఎందుకంటే అంత పెద్ద హిట్ అవుతుంది నేను నిజంగా ఊహించలేదు, కొంచెం టెన్షన్ పడిన మాట వాస్తవం. మేము అట్లా కొత్త కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్స్, కొత్త రకంగా మీ మనసుకి ఎట్లా నచ్చుతుంది అనేది నాతో పాటు నా అంటే నన్ను యూస్ చేసుకునేటప్పుడు ముందుగానే అంత అద్భుతంగా ఈ జనరేషన్లో రచయిత దర్శకులు ఆలోచించినందుకు ముందు వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉంటాను. కళాకారుడిగా ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, తోలుబొమ్మలాట అని పెట్టిందే మన జీవితం గురించి. మనిషి అనేవాడు ఒక మనిషి జీవితం ఒక తోలుబొమ్మలాట. ఇది మనకి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి కూడా వాడుతున్నటువంటి మాట. అలాగే తోలుబొమ్మలాట అనేది మనిషి జీవితం మీద పెట్టిన టైటిలే, అంతేగాని యాక్చువల్గా తోలుబొమ్మలాట మీద మనకేమి కనెక్షన్ ఏమి లేదు దీంట్లో. హ్యూమన్ తోలుబొమ్మ, మన తోలుతో ఉన్న బొమ్మ మనమే కాబట్టి తోలుబొమ్మలాట అనే. హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే మానవీయ సంబంధాలు, మానవీయ విలువలు, మానవీయమైనటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఆ సెన్స్, చిన్న చిన్న అందమైన సెంటిమెంట్స్, వాటి మీదే కథ. ఈ క్యారెక్టర్స్లోనా, చేసిన అన్ని క్యారెక్టర్స్లోనా, దేనికి అదే టఫ్, ఏ పాత్రకి ఆ పాత్రే టఫ్. ఎందుకనంటే మీ కళ్ళ ముందు, అంటే మీరు ఆల్రెడీ చూసేసింది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ నలుగురు సినిమాలో పాత్రకి, ఓ బేబీలో పాత్రకి ఇద్దరు ముసలాళ్ళే. ఇద్దరు ముసలాళ్ళు ఒకలా ఉన్నారా? ఒకలా లేరు. ఇద్దరు ఒకటే టైప్ కదా? కారే కాదు. ఇద్దరు బిహేవియర్ ఒకలాగా ఉందా? కానే కాదు. అతని రెస్పాన్సిబిలిటీ వేరు, ఒక 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 పత్రికా సంపాదకుడు అతను వేరు, ఇతను ఒక మిలిటరీలో రిటైర్ అయిపోయి వచ్చినటువంటి ఒక చంటి ఇతను. అంటే అంతంత తేడా. ఇప్పుడు మహానటి ఉంది, మహానటిలో సావిత్రి గారి ఫాదర్ కేవీ చౌదరి. కేవీ చౌదరి అనే ఆడికి నన్ను ఒక రఘురాము, ఆనల్గులో రఘురామ్కి సంబంధం లేదు. రఘురామ్కి చంటి, ఓ బేబీలో చంటికి సంబంధం లేదు. సంటి వీళ్ళందరికీ నన్ను F2లో వాడు పక్కింటాడికి అసలు సంబంధం లేదు. సో మనకి అక్కడ క్యారెక్టరైజేషన్ ఒకదానికి ఒకటి సంబంధం లేనప్పుడు మన ఆలోచన విధానమే మారిపోతుంది. నేను ఎప్పుడైతే పక్కన అరు చూడండి, నేర్చుకోండి, నన్ను చూసాను, ఇలా మారిపోతుంది. తండ్రి అనేటప్పటికీ ఆ నలుగురిలో, నానా నువ్వు ఎట్లయినా సరే మాకు డబ్బులు ఇవ్వాలి మేము, నేను ఇది అని అంటే, ఆడు రెండో కొడుకు వచ్చి నానా డబ్బులు కావాలి నీకు ఎందుకు అంటే చదువుకుంటానంటే డబ్బులు ఇస్తాను, చదువుకోటానికి డబ్బులు ఇవ్వను అంటాను. ఇలాంటివి వచ్చినప్పుడు బాధ్యత మనకు పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఒక తండ్రి అంత స్ట్రగుల్ అయ్యి కొడుక్కి డబ్బులు ఇచ్చి చదివించాలా అనే ఒక మోరల్స్ ఉన్నటువంటి ఒక తండ్రి అయితే ఆ బాధ్యత ఎలా ఉంటుంది? ఒక చంటి, చంటనే ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక లక్ష్మీ గారు లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుండి కనపడకుండా పోతే ఏమవుతుంది? సడన్గా ఒకరోజు నా సమంతలాగా వచ్చింది అని అనుకోండి, వాడు ఆ చంటి అనేవాడు ఆ వయసులో సీనియర్ సిటిజన్గా వాడి ఫీలింగ్ ఏంటి? అసలు అది పోయింది కదా, వేరే లైక్ ఆ క్యారెక్టర్ అటు వేరే సౌటి తీసుకెళ్ళిపోయింది కదా. క్యారెక్టర్లను బట్టే ఆ యొక్క నటుడి యొక్క వర్కౌట్ కానీ, వర్క్షాప్ కానీ, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ ఆలోచించడం కానీ, అతని బిహేవియర్ కానీ, అతని చూపు కూడా మారిపోతుంది. అలా కనుక తీసుకున్నట్టయితే తోలుబొమ్మలాట అనేవాడు ఆ ఊర్లోనే సోడాల రాజు. ఆ ఊరు, ఇప్పుడు మన ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్లో రకరకాలు ఉంటాడు, ప్రెసిడెంట్లు అందరూ ఒక రకంగా ఉండకపోవచ్చు, బట్ డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్ ఎలా ఉంటాడు?
ఇప్పుడు న్యాచురల్గా మనకి ఇప్పుడు పత్రికా సంపాదకులు అనుకున్నాం అనుకోండి, ఒక రామోజీరావు అనగానే ఒక తెలియని ఒక డిగ్నిటీ ఆటోమేటిక్గా ఎలాగైతే వచ్చేస్తుందో ఆ క్యారెక్టర్ని బట్టి ఆ డిగ్నిటీని ఇలాంటిదా అలాంటిదా ఇలాంటిదా అని క్యారెక్టర్ మనం చూసుకుంటే, ఈ సోడాల రాజు అనేవాడు ఆ ఊరికే ఊర్లో ఎవరు చూసినా ఈయన్ని టక్కున ఇప్పుడు గెటప్ని బట్టి మీకు అర్థం చూసి లేచి నుంచి దండం పెట్టి రాజుగారు నమస్కారం అండి, ఏంట్రా ఏంటి కొట్టుకుంటున్నారట అంటే చూడండి ఈడు అంటాడు, అయితే చూడండి ఆడు అంటాడు, ఆడు ఈడు అంటాడు, రే ఇద్దరు కామన్ పాయింట్ ఏంటో చెప్పి మనకు కావాల్సింది ఏంటిట ఏం పట్టుకెళ్తారు, కావాల్సింది ఏంటి హ్యాపీనెస్, హ్యాపీనెస్ కావడానికి ఏం చేయాలరా ఇద్దరు కలిసి ఉండాలి, మీ ఇద్దరు కొట్టుకుంటే హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందిరా, ఈ నేను అవుట్ ఆఫ్ సీన్ చెప్తున్నాను, నేను సినిమాలో సీన్ చెప్పట్లా, వేరే ఎక్కడైనా ఉంటే ఆ బిహేవియర్ అలా ఉంటే కనుక ఇప్పుడు ఈ గెటప్ ప్రకారం ఇతన్ని చూడగానే అసలు జనరల్గా నాకు తెలిసి మీరు రాజేంద్ర ప్రసాద్ ఇలాగే ఇంతకుముందు మీరు చూసి ఉండరు టు మై నాలెడ్జ్, అంటే నెంబర్ ఆఫ్ గెటప్స్ మనం చంటి వరకు కూడా డిఫరెంట్గా ట్రై చేయడానికి ట్రై చేయాలి 100%, అట్లాగే ఇది డెఫినెట్గా ఈ క్రెడిట్ గోస్ టు మా మేకప్ అని వీళ్ళందరూ క్రూకి పాండు అని మా విగ్ మేకర్ కానీ వీళ్ళందరికీ ఆ క్రెడిట్ చెందుతుంది, సార్ మీ క్యారెక్టర్ ఇలా ఉండాలి అంటే వాళ్ళు కూడా నా మీద వర్కౌట్ చేయకపోతే అలా రాదు, థ్యాంక్స్ టు దెమ్ అండ్ 100% ఈ క్రెడిట్ అంతా కూడా విశ్వనాథ్కే చెందుతుంది, డైరెక్టర్ విశ్వనాథ్ గారికి, అందుకని ఈ ఇంత హెవీ ఇంత మంచి కథ ఇంత ఈ వయసులోనే ఇలా సెలెక్ట్ చేసుకున్నందుకు నేను అతన్ని ఇంకొంచెం నువ్వు ఇతను పుట్టుకతోనే వృద్ధుడు అని పిలిచేవాడి సరదాగా, సరదాగా మనం ప్రతిచోట సరదాగా నేను సీరియస్ సీన్ యాక్ట్ చేసేటప్పుడు కూడా సరదాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను, కారణం ఏంటంటే ఆ హ్యాంగ్ ఓవర్ మనకి ఎక్కింది అంటే తర్వాత ఓవర్ యాక్షన్ వస్తుంది, నార్మల్గా ఉంటేనో ఎంత చేయాలో అంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మరొక నాకు ఆర్టిస్ట్గా మాత్రం ఇది ఛాలెంజ్ ఇచ్చింది 100%, ఎందుకు అని అంటే ఇతను కామెడీ చేస్తాడు ఇతను సీరియస్ అవుతాడు ఇతను ఈ సోడాల రాజు అనేవాడు ఉన్నట్టుండి సెంటిమెంట్లోకి వెళ్తాడు ఉన్నట్టుండి మిమ్మల్ని ఆలోచింపు చేస్తాడు, ఇన్ని రకాలుగా ఒక క్యారెక్టర్ ఇన్ని షేడ్స్లో మీకు కనపడాలి అని అంటే 100% ఆ సీన్ హెల్ప్ చేయాలి, ఫస్ట్ పాయింట్ హెల్ప్ చేసిన సీన్ని మనం ఎంతవరకు రీప్రొడ్యూస్ అంటే దాన్ని ఎట్లా మీ ముందుకు తీసుకువస్తాము అనేది ప్రొఫెషనల్గా మాకు అవసరమైన విషయం, డెఫినెట్గా ఈ సినిమాలో అది నేను బాగా చేశాను అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక 100% దానికి కారణం నా చుట్టూ ఉన్నటువంటి పాత్రలు ఆ చేసినటువంటి నటులు 100%, ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఆ ఇన్వాల్వ్మెంట్ నాకు హెల్ప్ అవుతూ అది పెర్ఫార్మెన్స్లో అది అందరూ ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ మీకు కలిగి చేసేటట్టుగా అది హెల్ప్ అయ్యిందని ఇది నా నమ్మకం. హండ్రెడ్ పర్సెంట్ ఇది అన్ని చోట్ల ఉన్నదే కదా, ఇవాళ ఎప్పుడైతే ఈ జనరేషన్ పర్టికులర్గా ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళడం, నేను అది అమెరికా అవ్వచ్చు లేకపోతే అది ఒక సిటీ అవ్వచ్చు లేదంటే ఇంకొక సిటీకి వెళ్ళిపోవటం అవ్వచ్చు, జాబ్ కోసం ఇంకో చోటకి వెళ్ళిపోవటం అవ్వచ్చు కదా, ఇంకా ఏదో బెంగళూరు లాంటి ప్లేసెస్కి వెళ్ళటము ఆస్ట్రేలియాలు దుబాయ్ లండన్ ఎక్కడ పడితే అక్కడికి ఇవాళ రిస్ట్రిక్షన్ లేదు జీవితంలో, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి అవకాశాలు విపరీతంగా ఉండి వెళ్ళిపోతున్న రోజుల్లో ఈ హ్యూమన్ రిలేషన్ మానవ సంబంధాలు ఎక్కడ తెగిపోతున్నాయి, మానవ సంబంధాలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, మన ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు ఫైనల్గా వీటన్నిటిని తీసుకుని ఫైనల్గా సంబంధించి లింక్ ఎక్కడికి మన మనసుకి, మన మనసు ఫైనల్గా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, తన వాళ్ళందరూ తన పక్కన ఉండాలి, తన వాళ్ళందరూ తన పక్కన ఉండాలి అంటే 100 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు అందరూ కలిసి ఉండటం అనేది జరిగే విషయం కాదు కదా, అయితే ఎప్పుడెప్పుడు మనం కలిసి ఉంటే ఆనందంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు దూరంగా ఉంటే ఆనందంగా ఉంటుంది, ఈ ఒకళ్ళని ఒకళ్ళు ఏం షేర్ చేసుకుంటే ఆనందం ఉంటుంది, అసలు నిజమైన ఆనందం దేంట్లో ఉంది, వాటి యొక్క ఆన్సరే ఇలాంటి అద్భుతమైన కథలు. ఏమో నిజమే కదా ఆ సినిమాలో నిజంగా ఇప్పుడు అసలు కంబైన్డ్ ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉన్న కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయా సెపరేట్ అయిన కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయా అని పాయింట్ వస్తే కనుక
100% ఇలాంటి కథల్లో మనం చెప్పగలగటం. అది కూర్చో వచ్చినోడు మాట్లాడటం ఎట్లా? ఒక ఫినిష్. ఓకే, ఫైనల్గా నేను ప్రేక్షక దేవుళ్ళుగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మంచి సినిమా చూస్తే మంచి సినిమాలు వస్తాయి. ఇది ఎక్కడో విన్నట్టుంది మీరు, ఆనందగారు ఇప్పుడు ఇలాగే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏమి లేదు. మంచి సినిమాలను గనక మీరు ఆదరిస్తే మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అందుకని తోలుబొమ్మలాట లాంటి మీ సినిమా, మీ ఇంట్లో సినిమా, మీ అందరి సినిమా, ఈ సినిమాను మీరు థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా మీరు చూస్తే తప్పకుండా మీరు మీరు వేరే దేశంలో ఉన్న మీ బిడ్డలకైనా సరే, మీతోనే ఉన్నే మీ పిల్లలనైనా సరే, మీ పక్కింటి వాళ్ళనైనా సరే, మీ ఎదురింటి వాళ్ళనైనా సరే, మీ వాళ్ళనైనా సరే, మీ ఫ్రెండ్స్నైనా సరే, తెలిసిన వాళ్ళకైనా సరే, కనీసం తెలియని వాళ్ళకు కూడా చెప్పి ఈ సినిమాను మీరు చూపిస్తారు అనే 100% నమ్మకం నమ్ముతూ 100% నమ్ముతూ నేను మరొకసారి మీకు ఒక మంచి సినిమా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాత డాక్టర్ దుర్గాప్రసాద్ గారికి, అట్లాగే అన్నిటికీ అసలు ఇవాళ తోలుబొమ్మలాట మీ ముందు రావడానికి కారణమైనటువంటి విశ్వనాథ్, యాక్చువల్గా విశ్వనాథ్ మాగంటి అనే కుర్రాడికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత ఇప్పటికీ ఇంత మంచి అవకాశం నాకు సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి, చిన్న కుర్రాడు కాబట్టి నేను దండం పెట్టలేదు, థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 100% ఈ సినిమా 22వ తారీఖు దగ్గర నుంచి మీ దగ్గరే ఉంటుంది, మీ థియేటర్స్లో ఉంటుంది. తప్పకుండా సినిమా హాల్కు వెళ్ళి ఈ సినిమా చూడండి. హృదయపూర్వకమైన నమస్కారాలు.